Hi, this is Yogita. Welcome to 9 PM News Junction. Vaccine పంపిణీ పై సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. తన భాషకు సీఎం కేసీఆర్ గురువన్నారు బండి సంజయ్. రైతు సమస్యలపై 3 రోజుల అజెండా ప్రకటించింది కాంగ్రెస్. అఖిల ప్రియ బెయిల్ పై విచారణ వాయిదా. 8వసారి ఏటూ తేలని రైతు చర్చలు. దేశంలో సక్సెస్ఫుల్ గా సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ డ్రై రన్. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. అసంపూర్తిగానే రైతులతో చర్చలు. 15న మళ్లీ భేటీ. రద్దు మాట వద్దన్న కేంద్రం, అదే ఎజెండా అన్న సంఘాలు. దేశమంతటా 736 జిల్లాల్లో 2వ దశ డ్రై రన్. 11న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని కాన్ఫరెన్స్. 82కు పెరిగిన కొత్త స్ట్రెయిన్ కేసులు. UK నుంచి మొదలైన ఫ్లైట్ సర్వీసులు. రాష్ట్రంలో 1200 సెంటర్లలో వ్యాక్సిన్ మాక్ డ్రిల్. టీకా నిల్వ రవాణాపై సిబ్బందికి అవగాహన. కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమని ఎర్రబెల్లి సవాల్. కేసీఆర్తో పెట్టుకుంటే బతికి బట్టకట్టలేరన్న టీఆర్ఎస్. భాషలో కేసీఆరే తన గురువన్న బండి సంజయ్. సీఎంఏ రాష్ట్రానికి పట్టిన వాస్తు దోషమన్న తరుణ్ చుక్. రేపు ధర్నా చౌక్లో కాంగ్రెస్ రైతు దీక్ష. సాగు చట్టాలు, కేసీఆర్ తీరుపై నిరసనలు. ప్రాజెక్టు డిజైన్లు ఇంజనీర్లు కాదు, కాంట్రాక్టర్లే చేస్తున్నారు. అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ స్పందించాలన్న లీడర్లు. అఖిల ప్రియ బెయిల్పై విచారణ సోమవారానికి వాయిదా. పోలీసులే జడ్జిమెంట్లు ఇస్తున్నారన్న భూమా మౌనిక. ఏపీలో 9 గుడుల పునర్నిర్మాణానికి భూమి పూజ. రేపు తునిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన 44వ రోజు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ జరిగిన చర్చల్లోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఎవరి వాదనకు వారు కట్టుబడ్డారు. చట్టాలను వెనక్కి తీసుకోవడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 15న మరోసారి చర్చలు జరగనున్నాయి. 3 వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య 8వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్లో సమావేశం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అయితే 2 గంటల పాటు కూడా చర్చలు జరగలేదు. మీటింగ్లో ఓ రైతు నేత చనిపోతాం లేదా గెలుస్తామని రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శించాడు. రైతు సంఘాల నేతలంతా చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలు వాపసు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం సవరణలు చేస్తామంటోందన్నారు. సవరణలపైనే చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. క్లాజ్ బై క్లాజ్ చర్చ కూడా తాము కోరుకోవడం లేదన్నారు. వ్యవసాయ చట్టాలపై తాము కోర్టుకు వెళ్లబోమన్నారు రైతు సంఘాల నేతలు. చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని తాము చెప్పడం లేదన్నారు. ప్రభుత్వమే చట్టాలను రద్దు చేయాలని, చేసే వరకు తాము పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నెల 26న పిలుపునిచ్చిన మేరకు పరేడ్ నిర్వహిస్తామన్నారు. विरोधी है, इसलिए हमारा कोर्ट फोर्ट के जाने का कोई सवाल नहीं है। सीधा होगा तो होगा, नहीं तो हम लड़ेंगे, मरेंगे। इसके अलावा कोई बात हमारे सामने नहीं है। थोड़ा आवाज हुआ, आवाज था, एकदम पीसफुल नहीं था, चर्चा हुआ है। 26 तारीख हमारा जो पैरेड है वो पैरेड जारी रहेगा, ये भी हम बताएं। आज दोबारा नहीं बुलाएगा, बातचीत ठीक है, दोबारा आएंगे, फिर बैठेंगे। कोई इतने कमजोर है कि नहीं आएंगे, कोई डर गए नहीं तो फिर ये कहेंगे कि हम बुला रहे हुए आ नहीं रहे, हम आएंगे बैठेंगे। अरे हम तो 4 महीने खेती में बीज डाल के खेत में उसका इंतजार करते हैं। नहीं, एक आदमी नहीं कोई मान रहा है, गलत एक भी आदमी नहीं है मान रहा। చర్చల్లో అభిప్రాయం కుదరలేదన్నారు వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్. చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప ఏ డిమాండ్ అయినా నెరవేరుస్తామని ప్రభుత్వం తరఫున స్పష్టం చేశామన్నారు. చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులు కోరుతున్నారని, దేశంలో అనేక మంది చట్టాలను సమర్థిస్తున్నారని తోమర్ చెప్పారు. ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటలకు రైతులతో సమావేశమవుతామని చెప్పారు. భారతమే తీనో కానూనో సే సంబంధిత హి చర్చా హోతీ రహీ, లేకిన్ కోయి నిర్ణయ ఆజ్ నహీ హో సకా. सरकार का लगातार यह आग्रह रहा कि रिपील के अतिरिक्त कोई और विकल्प अगर यूनियन दे तो सरकार उस पर विचार करेगी, लेकिन बहुत देर तक चर्चा के बाद भी कोई विकल्प आज प्रस्तुत नहीं किए जा सके. कांग्रेस प्रधान कार्यदर्शी प्रियंका गांधी ने కలిశారు. पंजाब कांग्रेस ఎంపీలు వ్యవసాయ చట్టాలపై రైతులకు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తున్న ఎంపీలు ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఎంపీలు ధర్మం కోసం పోరాడుతున్నారని, ఆ పోరాటాన్ని అలాగే కొనసాగించాలని ప్రియాంక సూచించారు. The day PM will beat the farmers, only that you will get a positive result. యువత కూడా సోషల్ మీడియా ద్వారా రైతులకు మద్దతు తెలపాలని కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వీడియో రూపంలో రైతులకు మద్దతుగా యువత గొంతు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ కే లియే బోలే భారత్ హ్యాష్ ట్యాగ్ తో వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. కిసాన్ కే లియే బోలే భారత్ అభియాన్ से आप सभी अपनी राय सोशल मीडिया हैंडल पर लाइव होकर या वीडियो बनाकर साझा करें और किसानों के हक में अपनी आवाज बुलंद करें. ఢిల్లీ సరిహద్దుల్లో 44వ రోజు ఆందోళన కొనసాగించారు రైతులు. చలి వణికిస్తున్నా మరోవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. గాజీపూర్ బార్డర్ దగ్గర నర్మదా బచావ్ సమితి కార్యకర్తలు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. పంజాబ్లోని లూథియానాలోనూ రైతులు, ఇతర కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. ఇవాళ దేశమంతటా కరోనా వ్యాక్సిన్ సెకండ్ ఫేజ్ డ్రై రన్ జరిగింది. మొత్తం 736 జిల్లాల్లో డ్రై రన్ నిర్వహించారు. చెన్నైలో డ్రై రన్ ను పరిశీలించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. యూకే నుంచి విమానాల రాక మొదలైంది. యూకే నుంచి వచ్చిన వారికి కరోనా నెగటివ్ వచ్చినా సరే క్వారంటైన్లో ఉండాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని రోజుల్లోనే దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుతుందన్నారు కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్. మొదటగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. తక్కువ టైంలోనే వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇండియా బాగా పనిచేస్తుందన్నారు. చెన్నైలో పర్యటిస్తున్న హర్షవర్ధన్ వ్యాక్సిన్ స్టోరేజ్ ఫెసిలిటీని పరిశీలించారు. తర్వాత వ్యాక్సిన్ డ్రైరన్లో పాల్గొన్నారు. తమిళనాడు హెల్త్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తోందన్నారు హర్షవర్ధన్. వ్యాక్సిన్కు సంబంధించి ప్రతి సమాచారం ప్రజలకు అందిస్తామన్నారు. లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పారు హర్షవర్ధన్. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఎన్జిఓలు వ్యాక్సినేషన్కు సహకరించాలన్నారు. They have also been the frontline COVID warriors, and all through 2020, you have been reporting from ground zero, taking all the risks yourself. దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ సెకండ్ డ్రై రన్ నిర్వహించారు. మొదటి దశగా ఈ నెల 2న దేశంలోని 125 జిల్లాల్లో డమ్మీ వ్యాక్సినేషన్ చేశారు. రెండో విడతలో భాగంగా ఇవాళ మొత్తం 736 జిల్లాల్లో మాక్ డ్రిల్ జరిగింది. మిగతా 3 రాష్ట్రాల్లో తర్వాత డ్రై రన్ చేయనున్నారు. ఇక ఈ నెల 11న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 4 గంటలకు ఈ మీటింగ్ జరుగుతుంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ స్టార్ట్ కానుండడంతో ఆ అంశంపైనే చర్చించనున్నారు. అయితే ప్రధాని మోడీ మొదట వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్. ఆ తర్వాత తాము కూడా తీసుకుంటామని చెప్పారు. దేశంలో యూకే వేరియంట్ కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 82కు చేరింది. మరోవైపు ఇవాల్టి నుంచి యూకే నుంచి భారత్కు విమాన సర్వీసులు మొదలయ్యాయి. అయితే భారత్ నుంచి ఈ నెల 6నే యూకేకు విమాన సర్వీసులు స్టార్ట్ కాగా ఇవాళ అక్కడి నుంచి ఇక్కడకు విమానాలు వస్తున్నాయి. లండన్ నుంచి ఢిల్లీకి ఫస్ట్ ఫ్లైట్ చేరుకుంది. అందులో 256 మంది ప్యాసింజర్స్ వచ్చారు. యూకే నుంచి వచ్చిన ప్యాసింజర్లలో కరోనా నెగిటివ్ వచ్చినా 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ ఫెసిలిటీలో ఉండాలని ఢిల్లీ సర్కార్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. అలాగే మరో 7 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. పాజిటివ్ వస్తే మాత్రం ఐసోలేషన్లో పెడతామని తెలిపింది. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్కు పర్మిషన్ సాధించిన భారత్ బయోటెక్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. కరోనా వైరస్కు ముక్కు ద్వారా ఇచ్చే టీకా ప్రయోగాలకు అనుమతి కోరింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతంగా కొనసాగింది. వ్యాక్సిన్ రాగానే కేంద్ర మార్గదర్శకాల మేరకు ప్రజలకు అందిస్తామన్నారు అధికారులు. కరోనా వారియర్స్ కు ఫస్ట్ ఫేజ్ లో ఇస్తామని చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్ నిల్వ, ట్రాన్స్పోర్ట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో 1200 సెంటర్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించింది హెల్త్ డిపార్ట్మెంట్. కరోనా నోడల్ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు అధికారులు. ప్రతి సెంటర్లో లోటుపాట్లను ఓ అధికారి పర్యవేక్షించారు. డ్రై రన్ ను యునిసెఫ్, WHO ప్రతినిధులు పరిశీలించారు. డ్రైరన్ లో భాగంగా ప్రతి సెంటర్లో 20 నుంచి 50 మంది వరకు డమ్మీ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న హెల్త్ కేర్ వర్కర్లకు వారి గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చారు. గాంధీ హాస్పిటల్లో డ్రైరన్ మాత్రమే కాకుండా 12 బెడ్స్ తో ఇమ్యునైజేషన్ ICU కూడా ఏర్పాటు చేశారు. మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఇటువంటి అడ్వర్స్ రియాక్షన్స్ ఉంటాయి, ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ ద రేరెస్ట్ రేర్ పాసిబిలిటీ ఉన్నా కూడా ట్యాకిల్ చేయటం కోసమనే మనము ఈ ఐసీయూని స్పెషల్గా ఇమ్యునైజేషన్ కోసమే తయారు చేయడం జరిగింది. అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని ఎట్లా ఎంటర్ చేయాలి, ఒకరికి ఆల్రెడీ వచ్చినట్టే మనం క్రియేట్ చేసి అది ఆ సైట్ కూడా ఓపెన్ చేసి ఒకరికి మైల్డ్ రియాక్షన్ వచ్చిందని అది నోట్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తానికి మనకి 5 to 6 minutes పడుతుంది ఒక్కొక్క పేషెంట్కి, ఒకవేళ ఈవెన్ అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చినా కూడా. సో అదే ఈ రోజు మనం చెక్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ సక్సెస్ఫుల్ గా పూర్తయిందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. వరంగల్, జనగామ జిల్లాలో వ్యాక్సిన్ డ్రై రన్ ను శ్రీనివాసరావు పరిశీలించారు. తొలి దశలో హెల్త్, పోలీస్, ఇతర శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ నిల్వ, ట్రాన్స్పోర్ట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఫస్ట్ కేటగిరీ, ఫస్ట్ గ్రూప్ కింద హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరుతున్నారో ఇప్పటివరకు 2,90,000 మంది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ ఇచ్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత రెండో కేటగిరీ కింద మనము పోలీస్ పర్సనల్, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో డిపార్ట్మెంట్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఫ్రంట్ లైన్ వర్కర్స్, వీళ్ళందరికీ కూడా ప్రిజన్స్లో పనిచేసే స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. టీకా నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడంతో పాటు సిబ్బందికి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కలెక్టర్లు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుతుందన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. సో దీనికి ఫస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ టెస్ట్ చేయడము. సో ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా పనిచేస్తుందా, బెనిఫిషరీస్ అందరికీ మెసేజెస్ అందుతున్నాయా, అదేవిధంగా సెంటర్ ఎక్విప్డ్ ఉందా, దానికి ఇంకేమైనా ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయా, అన్నీ ఒకసారి టెస్ట్ రన్ లాగా చేస్తున్నాము. సో ప్రతి సెంటర్కి 25 మందితో డ్రై రన్ జరుగుతుంది. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఇబ్బందులు జరగకూడదన్న ఉద్దేశంతో డ్రై రన్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కానీ కొన్ని సెంటర్స్, హాస్పిటల్స్ లో డ్రై రన్ ను సీరియస్ గా నిర్వహించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెక్నికల్ సమస్యలు కూడా సార్ట్అవుట్ కావాల్సి ఉందంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విసిరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆలయాలను అడ్డాగా చేసుకుని ప్రజల్ని మోసం చేయొద్దన్నారు. అఫీషియల్ గా కూర్చొని వాస్తవాలు బయటపెడదామన్నారు. కేంద్రం నిధులపై చర్చకు తాము సిద్దమన్నారు. దుబ్బాక, హైదరాబాద్ ప్రజల్ని మోసం చేసినట్లు వరంగల్ ప్రజల్ని మోసం చేయలేరన్నారు. మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేస్తాడో అని అనుకున్నాను. వచ్చి రివ్యూ చేస్తే వాస్తవాలు బయటకు, ఏదో టెంపుల్ దగ్గర నువ్వు నేను కొట్లాడుకునే ప్రయత్నం చేస్తే కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,905 కోట్లు వచ్చినాయి, 1,864 కోట్లు ఖర్చు అయింది. కేసీఆర్తో పెట్టుకున్న వాళ్ళెవరూ రాజకీయంగా బతికి బట్టకట్టలేదన్నారు టీఆర్ఎస్ లీడర్లు. 2023 కాదు, 2048 వచ్చినా బీజేపీ అధికారంలోకి రాదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి కార్యకర్తలు ఎక్కడున్నారని విమర్శించారు. సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ప్రభుత్వ విప్లు. కులాల పేరిట హిందూయిజాన్ని చీల్చొద్దు అంటారు. సిగ్గుండాలి బండి సంజయ్ గారి. కుల మతాల ప్రస్తావనతోనైనా మీ చర్చ అంతా, మీ సంభాషణలన్నీ కూడా పిచ్చిలేసిన కుక్కలాగా అరుచుకుంటూ బండి సంజయ్ గారు తిరుగుతూ ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా వరగబెడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. 123 కాదు కదా, 48 వచ్చినా, 2048 వచ్చినా మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది పగటి కళ. మా అధిష్టానం ఒక పిచ్చోని చేతిలో రాయించి మమ్మల్ని మా నెత్తి మీద కూసబెట్టినారు. మా దురదృష్టం ఇట్లాంటి వాడు మాకు ప్రెసిడెంట్ రావడం, మేము కూడా తలదించుకుంటున్నామని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే నాకు చెప్తా ఉన్నారు. ఆయనకు ఏదో అంత మద్దతు ఉన్నట్టు కాదు, వాళ్ళ పార్టీలో కూడా చిచ్చు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ పార్టీలో కూడా అందరూ కూడా వాళ్ళ ఈయన యొక్క పర్ఫార్మెన్స్తో వాళ్ళందరూ కూడా బాగలేరు, వాళ్ళంతా కూడా అన్‌హ్యాపీగా ఉన్నారు. మీరు మాట్లాడే పద్ధతి మారకపోతే నిన్నే కాదు, నీకు ఎవరైతే అధ్యక్షుని చేసిండ్రో, నీకు ఎవరైతే ఎంపీ కావడానికి బీఫామ్ ఇచ్చిండ్రో వారిని కూడా వదిలిపెట్టం, వారిని కూడా మేము అదే స్థాయిలో తిట్టాల్సి వస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల సంక్షేమంపై కేసీఆర్ కు పట్టింపు లేదన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూక్. దుబ్బాకతో మొదలైన బీజేపీ జైత్రయాత్ర రాబోయే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని అన్నారు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించిన లీడర్లు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై చర్చించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటోందన్నారు బండి సంజయ్. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చూక్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఖమ్మంలో బీజేపీ నేతలకు గ్రాండ్ వెల్కమ్ పలికారు కార్యకర్తలు, నేతలు. వరంగల్ క్రాస్ రోడ్ నుంచి పార్టీ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత తరుణ్ చుక్ సంజయ్ సమక్షంలో పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై చర్చించారు నేతలు. దుబ్బాక జీహెచ్ఎంసీలో లాగి ఖమ్మంలోనూ బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తమ పేరును ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు బండి సంజయ్. ప్రజల సమస్యల్లో ఉన్న సీఎం ఫామ్ హౌస్ దాటి రాలేదని విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు లీడర్లు. మా గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే అవి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు. ఇవాళ ఆపదలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి రాడు, ప్రగతి భవన్ దాటి రాడు. మార్పు అనేది ఈ దుబ్బాక ద్వారా మాత్రమే జరగాలని చెప్పి నిర్ణయించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో ఇవాళ గెలిపించిన సంగతిని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ ఖమ్మం కిలాపై భారతీయ జనతా పార్టీ కాశ్యాపు జెండాను ఎగరించడానికి ఇలా కార్యకర్తలందరూ సిద్ధమైన విషయాన్ని ఒక్కసారి ఖమ్మం ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇలా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి అడ్డదారులు అక్రమద్దు గెలిచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అలా ప్రజాస్వతంత్రంగా భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి. మోడీ దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నాయని అన్నారు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ కు పట్టింపు లేదన్నారు. తన కుటుంబం బాగుంటే చాలని సీఎం అనుకుంటున్నారని విమర్శించారు తరుణ్ చుక్. टीआरएस की केसीआर की सरकार उसको पूरा कर पाई. आज देखिए, जो लोग इस धरती की बात करते थे, आज उनकी सोच केवल परिवार तक ही सीमित रह गई. इस यात्रा का एक ही उद्देश्य है, तेलंगाना का सम्मान, तेलंगाना के लोगों को दिलाना, तेलंगाना की मिट्टी को उसका अधिकार दिलाना, तेलंगाना के किसानों को उनका अधिकार दान दिलाना, तेलंगाना के नौजवानों को उनके शौर्य को उनकी प्रतिभा को स्थान दिलाना. ఖమ్మంలో ప్రెస్ మీట్లో మాట్లాడిన సంజయ్ భాష విషయంలో కేసీఆర్ తన గురువని, ఆయనకు గురుదక్షిణ ఇస్తున్నానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచభూతాలను దోచుకుంటుందన్నారు. తాము కనిపెట్టిన కరప్షన్ వ్యాక్సిన్ తో దుబ్బాక గ్రేటర్లో సక్సెస్ అయ్యామన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని పువ్వాడ అజయ్ మంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఇలా మీరు మాట్లాడతారు మా గురించి, బీజేపీ ఎక్కడిది అని చెప్పి హేళన చేస్తుండు. ఎక్కడో దుబ్బాకలో తెలిసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నా. దేశంలో కోవిడ్ కోసం, కరోనా కోసం వ్యాక్సిన్ కనిపెడితే తెలంగాణ ప్రజలు కరప్షన్ మీద వ్యాక్సిన్ కొనుగొన్నారు. ఆ కరప్షన్ వ్యాక్సిన్ ను ఇలా దుబ్బాకలో ప్రయోగించడం సక్సెస్ అయినాం, జిహెచ్ఎంసీలో ప్రయోగించడం సక్సెస్ అయినాం. నెక్స్ట్ ఖమ్మంలో ఫస్ట్ ఈ మంత్రి మీదనే ప్రయోగిస్తాం బిడ్డ, అది రియాక్షన్ కాకుండా చూసుకోండి ఫస్ట్. ఖమ్మం వెళ్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఆగారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ప్రధాన అనుచరుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీలో చేరారు. నాగార్జున సాగర్ లో బీజేపీని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు నేతలు. సాగర్ కి టీఆర్ఎస్ చేసిందేమీ లేదని, వచ్చే ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీయే అన్నారు. బండి సంజయ్ పై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పలు జిల్లాల్లో తహసీల్దార్ ఆఫీసుల ముందు నిరసన తెలిపారు. సంజయ్ ని విమర్శించే స్థాయి బాల్కసుమన్ కు లేదన్నారు. బాల్కసుమన్ పై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆపమన్నారు బీజేపీ నాయకులు. సంగమేశ్వరంతో దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందన్నారు నేతలు. అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ స్పందించాలన్నారు. 35,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లు చేసి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టుల డిజైన్లు ఇంజనీర్ల చేతుల నుంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. కృష్ణా నీటి పంపకాలు, పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవన్లో జరిగింది. హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. నీటి పంపకాల్లో పాలమూరుకు తీరని అన్యాయం జరిగిందన్నారు బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి. కమిషన్ల కోసం కేసీఆర్, జగన్తో చేతులు కలిపారని ఆరోపించారు. కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తున్నారని ఆరోపించారు. సంగమేశ్వరం ద్వారా రోజుకు 5 టీఎంసీల నీటిని ఏపీ తోడుకుపోతే దక్షిణ తెలంగాణ భవిష్యత్ తరాలు నష్టపోతాయన్నారు. తెలంగాణ కోసం పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాగానే ఓన్లీ 2 years లో 35,000 కోట్ల రూపాయలతోటి 20 లక్షల ఎకరాలను సాగు చేస్తామని చెప్పి ఆనాడు మా అందరికి కూడా కలలు చూపించాడు. కానీ నిజంగా కూడా మేము మోసపోయాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఆల్రెడీ 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి ఈ ప్రభుత్వానికి. ఇంకా ఎవడ అప్పిచ్చే దాఖలాలు లేవు. 33,000 కోట్ల రూపాయలతోటి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల దగ్గరికి ఇప్పటికొచ్చినా కానీ అది కూడా పూర్తి అయితలేదు. రాష్ట్రంలో ఏదైతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఓవర్ బిల్లింగ్ ఏదైతే నడుస్తుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లనే మగా కృష్ణారెడ్డి గారు టాప్ లిస్ట్లో ఈ ఫోర్బ్స్ లిస్ట్లో వచ్చినారంటే అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏ తుగ్లక్ పాలనలో ఈ కమిషన్ ఎట్లా కొట్టాలి ఈ మిస్గవర్నెన్స్ అన్నమాట. 5 TMC నీళ్లు దాంట్లో చేస్తే సంగమేశ్వర్లో తెలంగాణ 4 డిస్ట్రిక్ట్స్ కూడా అన్ని డ్రై అయిపోతుంది. ప్రాజెక్టుల డిజైన్లు ఇంజనీర్ల చేతుల నుంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లాయని ఇది ప్రమాదకరమన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరావు. కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని ఆరోపించారు. ఏపీ సర్కార్ చేపడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టును నిలువరించాలన్నారు. కృష్ణా నీటి పంపిణీ వివాదాలపై రాసిన ఈ పుస్తకం గ్రంథం లాంటిదన్నారు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య. ఇప్పుడైతే కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు నిర్ణయిస్తారో ఆ ప్రాజెక్టులంత నష్టదాయకమైన ప్రాజెక్టు మరొకటి ఉండదు. తెలంగాణలో జరిగింది ప్రాజెక్టుల డిజైను ఇంజనీర్ల చేతుల్లో నుంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోయింది. కాంట్రాక్టర్లు కాదు నిర్ణయించవలసింది, జ్ఞానం ఆధారంగా మనం నిర్ణయించాలని గొంతు విప్పి ఒకరైనా ధైర్యం చేసి వాళ్ళ మాట్లాడటం మనకు ఎంతో ఇది మేలు చేసేటువంటి పరిణామం అని నేను చెప్పదలిచిన. రాసినటువంటి పుస్తకాన్ని చదివిన తర్వాత నాకు ఒక అవగాహన కలిగింది. కేవలము ఈ కృష్ణా రివర్ వాటర్కు సంబంధించినటువంటి అంశమే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి నీటి సమస్య ఇంటర్ స్టేట్ కానీ ఏ సమస్యనైనా ఇందులో ప్రతిపాదించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో దాన్ని గనక అధికారులు అనధికారులు ఇష్యూను విచారించే క్రమంలో దీన్ని గనక పరిశీలిస్తే వాళ్ళకు చక్కటి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. Sharing of Krishna River, Pothredipadu issue, bias and disparities between Telangana and Andhra Pradesh, along with solutions he has suggested. Now in this book he has gone through, he has written in 5 chapters. ఉమ్మడి ఏపీలో నీటి వాడకంపై తెలంగాణకు జరిగిన అన్యాయంపై లక్ష్మీనారాయణ అందరికీ అవగాహన కల్పించారని చెప్పారు నేతలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న అన్యాయం నీటి సమస్యలతో పాటు పరిష్కారం కూడా పుస్తకంలో ఉందన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.